ఈ గచ్చిగచ్చపాల కథ ఏమిటి అంటే వీళ్ళు విచిత్రం అండి. సుప్రతీకుడు, వసు అని ఇంకో ఇద్దరు బ్రాహ్మణులు వాళ్ళు, వాళ్ళిద్దరికి పౌరోహిత్యం సంభావన దగ్గర తగాదా వచ్చి దెబ్బలాడుకున్నట్ట. అది 12,000 ఏళ్ళ యుద్ధం అయింది. పురోహితులందరూ ఆలోచించరు కాక పౌరోహిత్యానికి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ యజమాని ఇచ్చిన దాన్ని పంచుకోవడంలో తగాదా వచ్చి దెబ్బలాడుకోవడం వల్ల ఆ వాసన అట్టకట్టి మడ్డి కట్టి మనస్సులో ఉండిపోయి ఒకడు తాబేలుగాను ఒకడు ఏనుగ్గాను పుట్టి సరోవర తీరంలో 12,000 ఏళ్ళు దెబ్బలాడుకున్నారు. ఈ లెక్కన మనం ఆస్తుల కోసం కోట్ల కోసం కొట్టుకుంటే ఏ జన్మలు ఎత్తుతామో ఎలా కొట్టుకుంటామో ఆలోచించుకో. అది కథ. పౌరోహిత్యం సంభావంలో తేడా రావడం వల్ల కొట్టుకున్నారు వాళ్ళు ఇద్దరు బ్రాహ్మణులే. ఆ తగాదా కారణంగా శుభ్రమైన బ్రాహ్మణ జన్మ వదిలేసి సంధ్యావందనం ద్వారానే మోక్షం పొందగలిగిన అపూర్వమైన జన్మ వదిలేసి ఏనుగ్గా తాబేలుగా పట్టుకుని దింకరమాట. చెయ్యకూడని పనులు చేస్తే ఉత్తమమైన వంశాల్లో పుట్టి కూడా ఇటువంటి జన్మలే వస్తాయి. అదే కథ సారాంశం.